సుమారు 371 కోటి రాష్ట్ర ఖజానా సైఫన్ ఆఫ్ చేసి దోపిడికి గురి అయినటువంటి పరిస్థితిలో కోనాలో జిఎస్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ డబ్బు చేరినటువంటి ఆ డబ్బు ఆ మనీ చేరినటువంటి షెల్ కంపెనీస్ ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి దొరికినటువంటి ఆధారాలతో ఈ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క డబ్బు 371 కోట్లు దోపిడికి గురైందని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి విజిల్ బ్లోయర్ గా అలర్ట్ లెటర్ పంపించారు ఇది చూసుకోండి మీ రాష్ట్ర ఖజానా నుంచి మీ రాష్ట్ర వనరుల నుంచి 371 కోట్లు దోచుకోబడింది అంటే దొంగతనం కాదు ఈ విధంగా దొంగ బిల్లులు సబ్మిట్ చేసి ఫేక్ ఇన్వాయిసెస్ ఫేక్ రికార్డ్స్ క్రియేట్ చేసి 371 కోట్లు సైఫన్ ఆఫ్ అయిపోయిందన్నటువంటి విషయం పోనాలో తెలియదు తెలిసిన తర్వాత వాళ్ళు గత రాష్ట్ర ప్రభుత్వం ఆ జరిగింది గత రాష్ట్ర ప్రభుత్వం హయాంలో అది రాష్ట్ర ప్రభుత్వానికి తెలపడం జరిగింది సో ఆ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద దాన్ని ఏ విధంగా చర్యలు తీసుకోక ఎందుకంటే దీనికి ప్రమేయం గత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ 371 కోట్లు ప్రజా సొమ్ము టాక్స్ పేయర్స్ మనీ అందరి యొక్క మనీ ప్రజా సంక్షేమానికి వాడాల్సినటువంటి మనీ దోపిడీకి గురైనప్పుడు ఆ ప్రభుత్వం తెలిపినా కూడా దీనికి మూలం దీనికి బిహైండ్ దీనికి బ్యాక్ గ్రౌండ్ గత ప్రభుత్వ పెద్దలే కాబట్టి దానికి ఆ లెటర్ని ఖాతరు చేయకుండా దాన్ని కార్పెట్ కిందకి నెట్టడం జరిగింది ఆ పరిస్థితుల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 371 కోట్లు ప్రజలకు చెందాల్సినటువంటి డబ్బు ఒక వర్గం చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోయి దొంగ కంపెనీల్లో చేతుల్లోకి ఈ ప్రజా సొమ్ము దోపిడికి గురైంది కాబట్టి ఈ ప్రభుత్వం దీన్ని పూర్వాపరాలు విచారించాలనుకున్నది దాని విచారణలో అప్పటి ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐవిఆర్ కృష్ణరావు గారు సునీత గారు ఐఏఎస్ ఆఫీసరు వారు సెక్రటరీ ఫైనాన్స్ తర్వాత పివి రమేష్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ వాళ్ళు విచారించి ఆ నోట్ ఫైల్స్ వెరిఫై చేసినప్పుడు చాలా స్పష్టంగా ఉంది దానిలో ఆ అసలు జీవో ఫోర్ అనేది గత ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ జీవో ఫోర్ లో ఏమని ఉందంటే 90 రూపీస్ పర్ 100 ఆ సీమన్స్ కంపెనీ జర్మనీ ఉచితంగా మీ గ్రాంటీ నీడ్ ఇస్తానని చెప్పబడినట్టు కొరవ 10% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దానిలో పెట్టాలన్నటువంటి జీవో తయారయ్యింది అంటే 3,000 చిల్లర కోట్లు మొత్తం ప్రాజెక్ట్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో 90% ఫ్రీగా గ్రాంటీ నీడ్ గా జర్మన్ కంపెనీ ఇస్తున్నట్టు ఆ జీవో ఫోర్ లో దానిలో 300 చిల్లర కోట్లు 371 జీఎస్టీతో కలుపుకొని అది రాష్ట్ర ప్రభుత్వం వాటాగా పెడుతున్నట్టు ఉంది జీవో ప్రకారం ఆ తెల్లారి ఎంఓయూ ఎంటర్ అయినారు అది సిగ్నేచర్స్ లేవు డేట్ లేదు ఏమీ లేదు ఆ ఎంఓయూలు ఏంటంటే 90% వాళ్ళు తెచ్చే సంగతి దానిలో ఎంఓయూలో కనపరచకుండా 371 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద పెట్టేటట్టు రాసుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బీఆర్ఓస్ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఇష్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోతాయి గత ప్రభుత్వంలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయినప్పుడు వాళ్ళు దాని పూర్వాపరాలు ఆలోచించి ఈ డబ్బులు వాళ్ళకి రిలీజ్ చేయడానికి లేదు ఆ ప్రాజెక్ట్ అనేది పురుటికి నొచ్చుకోలేదు ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టలేదు వాళ్ళు 90% తేలేదు కాబట్టి మన 370 కోట్లు ఈ కంపెనీలకి మన వాటాగా పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే భూమి మీద వాళ్ళ ప్రాజెక్ట్ కంట్రోల్ క్రియేట్ చేసి 90% వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మనం పెట్టాలి ఏమీ లేకుండా ఏ విధమైనటువంటి రూపాయి రాకుండా వీళ్ళు 371 కోటి ఇష్యూ చేయమని బీఆర్ఓలు ఇష్యూ చేయమని గత ప్రభుత్వం ఈ ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళ మీద ఒత్తిడి తేవడం జరిగింది ఫైనాన్స్ సెక్రటరీ ఒకటే అడిగారు 371 కోట్లు ఇవ్వడానికి లేదు ఇది నేను పాస్ చేయను బిల్ అని చెప్పిన తర్వాత కూడా ఆమె ఫైనాన్స్ సెక్రటరీ మీద ఒత్తిడి తేవడం జరిగింది ఆ ఒత్తిడి నోట్ ఫైల్స్ లో ప్రస్ఫుటంగా ఉపడుతుంది నోట్ ఫైల్లో రాసినటువంటి రాత ప్రకారం నేను అబ్జెక్షన్ చేసినా కూడా
ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ది దెన్ చీఫ్ మినిస్టర్ అప్పుడు ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందే అని మా హుకుం జారీ చేసిన తర్వాత తప్పని పరిస్థితుల్లో మాకు తెలిసినా కూడా ఇది ఇవ్వడానికి లేదు ఈ డబ్బులు అన్యాయంగా పోతుందని తెలిసినా కూడా గత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మేము రిలీజ్ చేస్తున్నాం నోట్ ఫైల్లో రాసేశాం అట్లా నాలుగు దఫాలుగా 200 కోట్లు చిల్లర చిల్లరగా రిలీజ్ చేయడం జరిగింది సరే ఐవీఆర్ కృష్ణారావు గారి గురించి విచారించినప్పుడు వారు చెప్తారు నేనేం చేసాదయ్యా గత అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు గత ముఖ్యమంత్రి చేయమన్నాడు మాకు ఆల్టర్నేట్ లేదు మేము రిలీజ్ చేసేశాం తర్వాత పివి రమేష్ అన్న ఐఏఎస్ ఆఫీస్ కూడా చెప్తే ఈ నోట్ ఫైల్స్ ప్రాసెస్ లో ఖచ్చితంగా పోలేదు ఒక ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకే మేము అబ్జెక్షన్ చెప్తున్నా కూడా ఇది 371 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఆయన కూడా చెప్పడం జరిగింది దానిలో సుమారుగా ఇప్పటికి 36 మందిని అరెస్ట్ చేయడం జరిగింది దానిలో కొంతమంది బెయిల్స్ రావడం జరిగింది ప్రస్తుత అప్పుడు గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని 37వ తేదీన చేరింది అది మీకంతా తెలిసిన విషయం అప్పుడు నిన్నటి నుంచి వారిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో నిన్న ఉదయం 6 గంటలకు కోర్టులో ప్రొడ్యూస్ చేసింది ఆ రిమాండ్ చేయడానికి లేదని వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నించారు ప్రభుత్వం తరఫున మా వాదనలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి వాళ్ళు ఢిల్లీ నుంచి చాలా పెద్ద పనివాడిని వకీల్ని తీసుకొచ్చినారు వాళ్ళు చాలా పోరాడారు రిమాండ్ కావడానికి లేదు గత చీఫ్ మినిస్టర్ని ఆయన రిమాండ్కి పంపించడానికి లేదన్న విధంగా వాడారు కానీ చట్టం ముందర అందరూ సమానులే ఎవరు కూడా చట్టానికి అతీతం కారు హౌ ఎవర్ టాలర్ యు ఆర్ లా ఇస్ స్టిల్ టాలర్ దాన్ మీరు ఎంత పొడుగున్నా చట్టం వారికన్నా పొడుగుంటుంది అది న్యాయ సూత్రాల్లో ప్రాథమికమైనటువంటి ఇది పరిస్థితి కాబట్టి గౌరవ హైకోర్టు గౌరవ కోర్టు వారు నిన్న వారిని రిమాండ్కి పంపించడం జరిగింది ఆ రిమాండ్కి పంపించిన తర్వాత అందరికి తెలుసు రాజమండ్రి జైలుకి వెళ్ళి తరలించినట్టు నాకు తెలియదు తర్వాత ఈరోజు వారు నిన్నే ఒక మళ్ళా పిటిషన్ వేశారు వారికి జైల్లో మందులు కానీ ఆహారం కానీ మా ఇంటి నుంచి వచ్చిన ఆహారం కానీ మందులు కానీ పంపించేదానికి మాకు పర్మిషన్ ఇప్పించండి వాళ్ళ దగ్గర కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఖచ్చితంగా మానవతావాదమే అది వారికి నిజంగా మందులు చేరాల్సిన అవసరం ఉంది వారికి ఇష్టపడినటువంటి ఇంటి నుంచి పోయినటువంటి వంటకాలు కూడా తినే అవసరం కూడా ఉంది మేము ప్రభుత్వం చాలా ఫేర్గా చాలా పెద్ద హృదయంతో మాకు అబ్జెక్షన్ లేదు కోర్టు వారు నిర్ణయించుకొని ఆర్డర్ వేయడం చెప్పడం జరిగింది నిన్న గౌరవ కోర్టు వారు ఆర్డర్ వేయడం జరిగింది ఇంటి నుంచి వారు భోజనం తీసుకోవచ్చు అంటే అక్కడ వారు తయారు చేసి వాళ్ళ సొంత మనుషులు తర్వాత మందులు ఎప్పుడు కావాలన్నా కూడా చేసే ప్రయత్నం చేయొచ్చు అనేది కోర్టు వారు ఆర్డర్ కూడా ఇచ్చింది అక్కడ రాజమండ్రిలో ఆయనకి వారికి చాలా పెద్ద సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది ఒక వార్డు క్లీన్ చేసి శానిటైజ్ చేసి